అంటే ఒక్కరితో కాదు, సంకల్ప బలం అనేది చాలా గట్టిగా ఉండాలి. మరి చిన్నజీయర్ స్వామికి మరి రామానుజుల వారే ముందుండి నడిపిస్తున్నారేమో అనిపిస్తోంది చూస్తుంటే. ఎందుకంటే నాకు కూడా కొంచెం రామానుజుల గారి గురించి, ఆయన ఆయన చెప్పిన విధానం గురించి తెలుసు. అలాంటిది ఇంత పెద్ద దృఢ సంకల్పం, దృఢ సంకల్పానికి ఎవరెవరు అంటే సపోర్ట్ ఇచ్చారు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ అసలు ఇది చెప్పాలి అంటే. మీరు చెప్పింది నిజమే, కానీ ఒక మాట మీతో చెప్తాను. మొన్న మధ్య ఒకరు స్వామివారిని ఒక ప్రశ్న వేశారు, స్వామివారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీరు అనుకున్నారు కదా, ఇప్పుడు మీరు ఇంత దీన్ని ప్రాజెక్ట్ని పూర్తి చేశారు కదా, మీ ఫీలింగ్ ఏమిటి అని అడిగారు. స్వామివారు ఒక మాట చెప్పారు, పరీక్ష రాసి గొప్ప ర్యాంక్ పొందాడు ఒక అబ్బాయి, మంచి మెడల్ సంపాదించాడు, నిజానికి రాసింది పెన్ను, కానీ పెన్ను సంతోషపడదు, సంతోషపడేది ఎవరు, వ్యక్తి సంతోషపడతాడు. నేను ఒక పెన్ను లాంటి వాడిని, సంతోషపడాల్సింది భగవంతుడు తప్ప నేను కాదు. ఈ సంతోషం వెనక నన్ను సాధనం భగవంతుడు చేసుకున్నాడు, నా ద్వారా ఈ పని చేయించాడని నేను అనుకుంటాను తప్ప నేను చేశాను అని నేను అనుకోవట్లేదు. ఇది భగవంతునికి ఆనందాన్ని ఇవ్వాలి, నా గురువులకు ఆనందం కలగాలి. మా ఇంటికి వచ్చాడు ఒక అతిథి, అతిథికి భోజనం పెట్టాను, భోజనం తిన్న అతిథికి ఆనందం కలగాలి కానీ పెట్టిన వాడికి కాదు. అంతే కదా, ఏ ప్రసాదమైనా మీకు పెట్టాను అంటే ఒక తిండి తింటే మీకు ఆనందం కలగాలి. అంతేగాని మీకు కుంకుడికాయ రసం పోసి నాకు ఎంత ఆనందంగా ఉందో మీరు బాగా తినండి అన్నాను అనుకోండి, అది భావ్యం కాదు కదా. అందువల్ల జీఎస్వామి ఒక అద్భుతమైన మాట నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. నిజంగా ఎవరైనా చిన్నది చేసేసి అంతా నేనే చేశాను డబ్బాలు కొట్టుకుంటారు, కానీ ఇంత గొప్ప కార్యం చేసి కూడా నేను ఒక పెన్ను లాంటి వాడిని, ఒక అచేతనం, నా చేత దేవుడు చేయించుకున్నాడు తప్ప నేను కాదు అని స్వామి చెప్పారు. తర్వాత దీని వెనకాతల ఎందరో మహనీయులు, ఇప్పుడు చిన్న పేదవాడి దగ్గర నుంచి పెద్ద వ్యక్తి వరకు కూడా, ఇప్పుడు జుపల్లి రామేశ్వరరావు గారు డాక్టర్, ఆయన స్వామివారి శిష్యుడై ఆయన కూడా స్వామివారు అంటే ఎంతో అభిమానం కలిగి స్వామివారు చేసే కార్యక్రమాల పట్ల ఒక అభినవేశంతో చక్కని ఒక నిష్ట, ఆయనకి తమ ఫ్యాక్టరీస్ కంటే, తాము చేసే వ్యాపారాదుల కంటే జీఎస్ స్వామివారు చేసే తమ ఆచార్యులకి వారు కానుక ఇస్తున్నప్పుడు నా ఆచార్యుడికి నేను కూడా ఏదైనా కానుక ఇవ్వాలి కదా అని అక్కడ సహస్రాబ్దికి ప్రాజెక్టుకి 40 ఎకరాలు ఆయనే ఇచ్చారు. ఇక్కడ యాగస్థానానికి కూడా స్థానాన్ని తాము ఇచ్చి తాము చక్కగా తమ సేవని నిరూపించుకున్నారు. అయితే కేవలం ఇంత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి యొక్క శ్రమ దీంట్లో దాగి ఉంది. కేవలం మన భారతీయులే కాదు, అటు అమెరికా, ఆస్ట్రేలియా, అలాగే దుబాయ్ ఇలాంటి చాలా దేశాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా శ్రమించారు. ఇంకా విశేషం చెప్పాలంటే విజయవాడ నాకు తెలిసి అక్కడ, ఇంకా మిగతా మహబూబ్ నగర్ ఇలాంటి ప్రాంతాల్లో, పాలమూరు ప్రాంతం అంటాం కదా పాలమూరు, అక్కడ కూడా చాలా చిన్న చిన్న ప్రాంతాల్లో చిన్న వాళ్ళు ఉన్నారు. విజయవాడలో నేను బాగా చూసిన ఆవిడ అప్పాయమ్మను ఒక ఆవిడని మీకు పరిచయం చేస్తే, ఇప్పుడు నాటి వెళ్ళినప్పుడు చాలా పేదవాళ్ళు, వాళ్ళు అరటికాయలు అమ్ముకునే ఒక ఇది అనమాట. అప్పుడప్పుడు పళ్ళు ఏముంటే పళ్ళు అమ్ముతుంటారు. స్వామివారి శిష్యులు ఆవిడ, స్వామివారి దగ్గర సమాసనం అయ్యారు. ఆవిడ భక్త శబరి, ఎప్పుడు స్వామివారికి పళ్ళు తెచ్చిస్తుంటుంది. రామానుజు వారు సువర్ణమూర్తి చేస్తున్నారని తెలియగానే ఆవిడ ముక్కు పుడక ఇచ్చింది. ఆవిడకున్న చిన్న బంగారాన్నే స్వామివారు అన్నారు, నీ ముక్కు పుడక ఎందుకో, నీ దట్టి పెట్టుకో అంటే ఆవిడంది, స్వామి పేదవాళ్ళు ఇస్తే తీసుకోరా అని. అయ్యయ్యో అది కాదు, నీకు ఉన్నది ఒక్కటే కదా అని, నా గురువుకి నేను ఇస్తున్నాను, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని ఇస్తే స్వామివారే ఆనంద బాష్పాలు వచ్చేసిన స్వామివారికి, అరే ఇంత గొప్ప కార్యం ఎవరు చేస్తారు అని వారి ఇంటికి వెళ్ళారు స్వామివారు. వారు భార్యాభర్తలు ఇద్దరు చిన్న గుడిసె వేసుకున్నారు. ఒకసారి రమ్మనమంటే స్వామివారు మా ఇంటికి వస్తారో రారో అని అనుకుంది, కానీ అనుకోకుండా స్వామివారు అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా గృహప్రవేశం చేసుకుంటే ఒక వ్యక్తి ఇంటికి అంతమంది వస్తారో వారు తెలియదు, కానీ జీఎస్ స్వామివారితో పాటుగా ఎందరో భక్తులు వాళ్ళ ఆ రోజు ఏదో కార్యక్రమానికి వెళ్తే వెనక 20 కార్లు దాదాపు వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళంతా ఆవిడ ఇంటి కుటీరానికి వెళ్ళారు. వాళ్ళ దంపతులు ఇద్దరూ చాలా పేదవారైన అమోఘమైన భక్తి కలిగిన వారు. అలాంటి చిన్న ద్రవ్యం అది పవిత్రం. మనం చేసే మంచి కార్యక్రమంలో అంత చిన్న పుడక ఇచ్చారంటే సామాన్యం కాదు కదండి. అది అమెరికాలో ఒక ఆవిడ వడ్డాణం ఇచ్చారు, అది గొప్పదనమే, కానీ ఇది వేల వడ్డాణాలకి ప్రతీక, ఆ చిన్న పుడక ఇవ్వడం కదమ్మా అది. అందువల్ల అంతే కదమ్మా, అంత గొప్ప సేవాభావం అంటే గురువు నా గురువు చేసే కార్యం కోసం. అలాగా చాలామంది మహబూబ్ నగర్ కానీ మీ తప్ప చాలామంది వ్యక్తులు, మొన్న మధ్య మా దగ్గర వీడియో కూడా ఉంది పెట్టాము, ఒక కాళ్ళు లేవు ఒక ఆయనకి, నిజామాబాద్ జిల్లాలో ఉంటారు ఆయన, ఒక మాస్టరు. ఆయన అక్కడి నుంచి తాను తమ గురువుగారు చేస్తున్నారు ఇంత కార్యక్రమం అనే ఉద్దేశంతో ఆయన సంపాదించుకున్న ద్రవ్యంలో అప్పుడప్పుడు తీసి పక్కన పెట్టింది ఒక 11,000 రూపాయలు తయారు చేసుకుని, ఆయన ఇంకా కొంత 5,000 డబ్బు ఎక్స్ట్రా పెట్టుకుని ఆ 5,000 కారు కోసం పెట్టుకుని 11,000 ఇచ్చాడు. అయితే ఆ 15,000 ఇద్దాం అనుకున్నాడు, కానీ అంత డబ్బు నేను స్వయంగా స్వామిని చూసి ఇవ్వాలి,
లేత నిజంగా 15,000 ఇచ్చి ఉంటే బాగుండే స్వామి అన్నాడు. ఇక్కడికి వచ్చి ఏడ్చేశారు అదా ఆ పిల్ల, ఆయన కాళ్ళే నేను, మన వాళ్ళు వీడియో కూడా ఉందన్నమాట. అంటే అలాంటి మంచి భక్తులు కూడా, అంటే గురువు ఇంత గొప్ప కార్యం చేస్తున్నారు అని తమ వంతు, తమకు ఉన్నా లేకపోయినా నేను ఏదైనా ఇవ్వాలి, గురువు కోసం చెయ్యాలి అనే తపనతో చాలామంది 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 ఈ యజ్ఞంలో పాల్గొన్నారు. మంచి సేవా కార్యక్రమం, మంచి యజ్ఞం, ఇలాంటి యజ్ఞం సత్ఫలితాలను ఇస్తుంది అని నా భావన. 108 కిలోల బంగారంతో స్వామివారి విగ్రహాన్ని చేశారు కదా, అంటే ఎలా పూజలు అందుకుంటూ ఉంటారు ఇలాంటిది? అంటే గతంలో అయితే ఎట్టి పరిస్థితులు ఎక్కడా లేదు ఒక గురువు కోసం ఇంత బంగారం పెట్టి చేయించుకోవడం అంటే. అంటే దీన్ని ఎలా చూడాలి, బంగారంతో చేయడంలో విశిష్టత ఏంటి? అంటే అది 108 కాదు, 120 కేజీలు. అంటే రామానుజు వారు 120 సంవత్సరాలు జీవించారు కనుక 120 కేజీల బంగారం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో. అయితే నిజానికి వారి బరువు తెలుసుంటే అంత బరువు చేసి ఉండే వాళ్ళు ఏమో తెలియదు, కానీ అంటే వారి సంవత్సరాన్ని గణనం చేశారు 120 కేజీల బంగారంతో చేద్దాము అని. అయితే ఇది ఎక్కడ ఉంది లేదు అనేది మనం ఎవరితో పోటీ పడి చేసేది కాదు, ప్రేమతో. నా గురువు గొప్పవాడు, చాలామంది ఎవరన్నా అన్నా మా బంగారమే అంటుంటాం కదా, నా గురువు చాలా గొప్ప. నిజానికి రామానుజు వారికి బంగారం మీద వాటి మీద వ్యామోహం లేదు, వ్యామోహ తదితరాణి తృణాయమేనే అంటుంటాం. వ్యామోహింపజేసే ఏ వస్తువు మీద వారికి అంత దృష్టి లేదు, గడ్డిపరకతో సమానంగా చూస్తారు వారు రామానుజు గారు. వాటి బంగారమైనా మట్టిపెడ్డైనా వారికి ఒకటే. అంత గొప్ప మహానుభ వెళ్ళారు కదమ్మా, అలాంటి గొప్ప మహానుభావుడు. అలాంటి రామానుజు వారి జీవిత చరిత్ర మనం చూసినట్లయితే అందరికీ ఒక ప్రేరణ, నిజంగా గురువు కోసం ఇలా ఉండాలా, గురువు దగ్గర ఇలా ఉండాలా. అందుకే మన జిఎస్ వారు 120 కేజీల బంగార మూర్తిని పెట్టి వాటికి రోజు నిత్యం అభిషేకం. అయితే పాలు పెరుగు వీటితో అభిషేకం ఉండవు, కేవలం జలంతో మాత్రమే తిరుమంజనం అభిషేకం జరుగుతుంది. ప్రతిరోజు వాటికి అర్చన ఆరాధనలు ఉంటాయి, నిత్య ఆరాధన ఉదయం సాయంత్రం త్రికాలాల్లో ఆరాధన సాగేలాగా ఏర్పాటు చేశారు స్వామివారు. ఇక్కడ యాగశాలల విషయానికి వస్తే ఇక్కడ గోశాలలు చూస్తున్నాం చుట్టుపక్కలంతా, అది పేడ కానివ్వండి లేదంటే హోమంకు ఉపయోగించే ద్రవ్యాలలో మరీ ముఖ్యంగా నెయ్యి, 150,000 కిలోల నెయ్యి, అది కూడా దేశవాళీ గోవుల నుంచి సేకరించడం. అంటే అసలు ఎప్పటి నుంచి దీన్ని సేకరిస్తున్నారు స్వామి? ముందు గోశాలల గురించి చెప్తాము. ముందు భూమాతకి ఏ భారం కలిగినా ఏ బాధ కలిగినా గోరూపంలోనే భగవంతుని దగ్గరికి వెళ్ళేది అని మనకి భాగవతాది పురాణాలు చెప్తున్నాయి. అందుకోసం గోవు భూమి రెండు ఒకటే. అదే కాకుండా గోవులో సకల భువనాలు ఉన్నాయంటారు, భువనాని చతుర్దశ గవా మంగేషు తిష్ఠంతి అని. గోవులో 14 లోకాలు ఉంటాయి అని ఒకటి, గోవులో సకల దేవతలు ఉంటారు. అందుకే గోవుని గావో విశ్వస్య మాతరహ అంటారు, గోవు విశ్వానికే తల్లి. అలాంటి గోమాత వెనక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది, అందుకని యజ్ఞశాలల చుట్టూత గోమాతను పెట్టారు. అంటే గోమాత యొక్క పృష్ఠభాగం యజ్ఞాన్ని చూస్తుండాలి. అంటే గోమాతలో సకల దేవతలు ఉంటారు కనుక ఇంక దేవతలను ఆహ్వానించినట్టే, సకల లోకవాసుల్ని ఆహ్వానించినట్టే, సకల అండాలు లోకాలన్నీ గోవులు ఉన్నాయి కనుక సకల లోకవాసులు బాగుండాలి అనే ఉద్దేశంతో ఇట్లాగ మనం గోశాలని అన్ని చుట్టూత గోవులన్నింటిని ఏర్పాటు చేసి వాటికి మంచి వ్యవస్థ, పందిరి ఏర్పాటు చేశారు, వాటికి ఒక తొట్టెలు ఏర్పాటు చేశారు, వాటికి ప్రసాదం గడ్డి అన్నీ అక్కడే ఉంటాయన్నమాట. అలా గోమాతలకి గోసంతతకంతా ప్రసాదాలు అక్కడ ఇస్తూ వాటికి నిత్యారాధనలు చేస్తూ వాటికి ప్రసాదాన్ని ఇస్తే యజ్ఞము ఒకటి గోవు, ఇది ఒక శాంటిటీ. తర్వాత ఇలాంటి గోవు నుంచి వచ్చే నెయ్యికి ఉండే మహత్వ కూడా చాలా గొప్పది. మీరు మా చిన్నప్పుడు విన్నా నేను, అంటే కొంత పెద్ద అయిన తర్వాత, కానీ 84 ఆ ప్రాంతంలో భోపాల్లో ఒక ఉదంతం వచ్చిందట. భోపాల్ విషవాయువులు వ్యాపించి ఒక ప్రాంతంలో ఆ కాలనీ వాసులు అందరూ ఆ విషవాయువులకు బలైపోయారు. మొన్న ఈ మధ్య మనం విశాఖపట్నంలో చూసాం కదా, అలాగా వచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళల్లో ఒక్కింటి వాడు మాత్రం మరణించకుండా అందరూ బాగున్నారు. ఏమిటి అని ఎంక్వైరీ చేస్తే ఆ ఇంట్లో నిత్యాగ్నిహోత్రం ఉంది. ఆ నిత్యాగ్నిహోత్రంలో అగ్ని, ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది ఇళ్లల్లో ప్రాచీనులైన వాళ్ళు, కొంతమంది దీక్షితులు అంటూ ఉంటాం, వాళ్ళ ఇళ్లల్లో అగ్నిహోత్రాన్ని రక్షిస్తూ, అంటే వాళ్ళ పూర్వులు ఎప్పుడో వెలిగించిన అగ్ని ఆరకుండా వాళ్ళు ఆవు పేడ అవి వేసి రక్షిస్తూ ఉంటారు. హోమం చేస్తారు ఉదయం సాయంత్రం 2 పూట్ల హవనం ఉంటుంది, దాన్ని మిగతా సమయాల్లో ఊకతోనూ ఆవు పేడతోనూ సంరక్షిస్తుంటారు, మళ్ళీ పొద్దునే హోమం చేస్తుంటారు. అందులో వాడైనటువంటి నెయ్యి కానీ ఆవు పేడల పిడకలు కానీ వాటి యొక్క ధూమం ఇల్లంతా ఆవరించి అక్కడికి వచ్చే ఆ వైరస్ని దాన్ని చంపేసింది బహుశా, లేకపోతే ఆ విషవాయువు, అంటే ఆ విషవాయువుని అంతే కదండి, ఆ విషవాయువుని అది తొలగించింది అని అప్పట్లో పత్రికలన్నీ రాశాయి, మాకు తెలియదు. అంతే కదమ్మా. అలాగే ఇప్పుడు వాడే మనం ఆవు పేడతో చేసిన కట్టెలు మనకి ఇప్పుడు మనం దర్శిస్తాం కింద ఉన్నాయి, అలాంటి కట్టెల్ని మనం వాడుతూ అక్కడ మనకు కనబడుతున్నాయి పెద్దవి, ఆవు పేడతో చేసిన కట్టెలు అన్నమాట.
ఆ కట్టెలతో పాటు మనకి అంటే అందులో ఎద్దు వాడరు, ఆవు పేడే వాడాలి. ఆవు పేడది వాడుతూ దాంట్లో నెయ్యి కూడా పాల మీద నుంచి తీసింది కాకుండా పెరుగు చేసి పాలని దాని నుంచి వెన్న తీసి ఆ వెన్నను కరిగిస్తే వచ్చే నేతిని వాడుతున్నాం, పెరుగుని చిలుగుతున్నారు. అంటే మనకి గుజరాత్ ప్రాంతంలోనూ మిగతా ప్రాంతాలన్నిటి నుంచి మనం తెప్పిస్తున్నాం అనమాట, పత్మేడా నుంచి కొంత మిగతా చోట్ల నుంచి. అలా ఆవు నెయ్యిని సేకరించి మన దగ్గర ఒక 600 ఆవులని ఏర్పాటు చేసుకున్నాం, జాతివాడి గోవుల్ని. రోజు వచ్చే సుమారుగా మనం ఒక 5-6 నెలల నుంచి మనం ఒక 6 నెలల నుంచే మనం ఆవు ఘృతాన్ని సేకరించడం అనేది ఆరంభించుకున్నాం. ఎందుకంటే నేతికి ఉండే శక్తి చాలా గొప్పది. వాగ్వి తేజ అని మంచి వాక్కునిస్తుంది, కళ్ళు నేత్రగతమైన రోగాలను తొలగిస్తుంది. ఇప్పుడు మనం పాల మీద నుంచి తీసే నెయ్యి వాడుతున్నాం కనుకే చాలామందికి కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్స్ ఇవన్నీ రావడానికి కారణం డాక్టర్స్ నెయ్యి తినద్దు అంటారు. కానీ ప్రాచీన వైద్యులు నెయ్యి లేకుండా తినద్దు, నెయ్యి అభికరించాలి, నెయ్యి తినాలి అని చెప్పేవారు. ఏ నెయ్యి తినాలి అంటే ఇగో ఇలా తినాలి, అంటే వెన్నని తీసిన నెయ్యిని తీసుకుంటే అది ఆరోగ్యాన్ని మంచిది అనమాట. అలా నేతిని వాడేవారు పూర్వం, ఆ నెయ్యి మంచిది. అలాగే కౌంభక ఘృతం అని కూడా ఉంది ఆయుర్వేద శాస్త్రంలో, చాలా రకాల నేతులు ఉన్నాయి. అంటే ఆవు నేతిని సేకరించేసి అది భూమిలో నిక్షిప్తం చేస్తారు, కుండలో పెట్టి దాన్ని ఎలా వాసం కట్టాలి, ఇవన్నీ నియమాలు ఉన్నాయి. అది 100 సంవత్సరాలు అయిన తర్వాత ఆ ఘృతాన్ని కనుక తీసి వాడితే ఆ తర్వాత తరాల వాళ్ళకి అదొక గొప్ప ఔషధంగా ఎన్నో రోగాలను తగ్గిస్తుంది అని ఉంది. కానీ ఈ రోజుల్లో అన్నీ కల్తీలు అయిపోయినాయి. ఎక్కడ చూసి ఇప్పుడు గోవుల్ని మార్చేశారు, తినే అన్నాన్ని మార్చేశారు, అన్నిటిని మార్చేస్తున్నారు. అందుకని జాతి గోవుల్ని మనం పరిరక్షించుకోవడంలో భాగంగా వాటిని ఒక ప్రేరణాత్మకంగా వాటిని బాగుపరుచుకునే దిశలో ఆ గోవుల నుంచి కూడా ఇట్లా నెయ్యి తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ నెయ్యితో హోమం, అలా హోమం ఇలాంటి జూట్లు ఇలాంటివి కూడా చూస్తున్నాం స్వామి. అంటే నిజంగా అంటే ప్రతి అంశంలోనూ ప్రతి అణువణువులో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని అంత నేచర్కి దగ్గరగా ఉన్నట్టు ఎలా సాధ్యమవుతుంది అర్థం? మామూలుగా రేకులతో చేద్దామన్నారు షెడ్లన్నీ, కానీ స్వామీజీ అన్నారు రేకులు వద్దు, సహజమైన వాటిని చేద్దామని తాటాకులు తెప్పించి సుమారుగా 700,000 ఆకులు పడతాయి అని దానికి అంచనా వేసుకున్నారు. అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి తాటి చెట్లని కొట్టించి వాటన్నిటిని సేకరించడం చాలా శ్రమ అయింది. శ్రమ సాధ్యమైన చాలామంది మన వాళ్ళు స్పందించి అన్ని చోట్ల నుంచి తగ్గ ఈ తాటాకులను తెప్పించారు. అలాగే జూట్ కూడా, ఎందుకంటే కర్టెన్స్ ఏవో మనం వాడకుండా మనం చక్కగా సహజ సిద్ధమైనవి ప్రకృతికి దగ్గరగా ఉండేవి వాడదామని జూట్ తెప్పించి వాటి మీదే శంఖ చక్రాలు కానీ ఇవి కానీ ఏర్పాటు చేయించడం, కానీ కుండలు కూడా రాజస్థాన్ నుంచి తెప్పించి అక్కడ మట్టితో తయారు చేయించడం. అంటే ఈ ఒక్క యాగం ద్వారా ఎంతమంది జీవనం బాగుపడుతుందో, ఎంతమంది చక్కగా బతుకుతున్నారో. చాలామంది అంటారు ఎందుకు ఇంత పని చేయటం, ఇదంతా ఎవరికైనా లేనివాడికి ఇస్తే సరిపోతుంది కదా అని. ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళు 2 రూపాయల బియ్యం అని 1 రూపాయి బియ్యం అని అందరూ ఇస్తూనే ఉన్నారు, దానివల్ల ఎంతమంది బాగుపడుతున్నారు, కానీ దీనివల్ల నిజంగా బాగుపడుతున్నారు. మన వాళ్ళు పనిచేయించుకుని వాడికి ధనాన్ని ఇవ్వడం వల్ల ఆ ధనం సద్వినియోగపడుతుంది. అందులో వీడు చేసిన దైవ కార్యక్రమానికి ఒక దోహదపడ్డారు. యజ్ఞంలో ఎలా బ్రాహ్మణుడు మంత్రం చెప్పడానికి ప్రధానము, యజ్ఞశాల నిర్మాణం చేసేవారి దగ్గర నుంచి కుండ నిర్మాణం చేసేవారి వరకు కూడా, ఎందుకంటే ఈ నిర్మాణం చేసేటప్పుడు సలహా ఇవ్వడం వరకు తప్ప మనం దాంట్లో భాగస్వామ్యం ఉండదు. యజ్ఞ కుండాలు ఎలా కట్టాలో మన సైజులు ఇచ్చేస్తే వాళ్ళు నిర్మాణం చేస్తారు, అది అతని యజ్ఞం. వాళ్ళు నిర్మాణం చేస్తారు, చాలా నిర్మాణం కానీ ఆకులు కొట్టడం కానీ వీటన్నిటిని నిర్మాణం చేయడం కానీ వాళ్ళు చేసేసారు. అక్కడతో వారి కార్యమైంది, వారి యజ్ఞం సమాప్తం అయిపోయింది. ఆ తర్వాత చేయాల్సిన యజ్ఞ కార్యక్రమానికి బ్రాహ్మణుడు తాను యజ్ఞం చేస్తారు. అంటే ఒక యజ్ఞం చేయాలంటే కేవలం ఒక వర్గం ఉంటే చాలు, అన్ని వర్గాల్ని కలిపేది యజ్ఞం అంటే, దాన్ని యజ్ఞం అని పిలుస్తాం. అందులో పని కల్పిస్తుంది, అందరికీ ఆహారం కల్పిస్తుంది, వేల మంది పనులు చేస్తున్నారు, ఇక్కడ వేల మంది పనిచేస్తున్నారు. స్వామి అయితే ఈ కార్యక్రమం జరిగేటప్పుడు మనం ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుకున్నాం, అందరూ వస్తారు, విఐపీలు వస్తారు, వివిఐపీలు వస్తారు, వాళ్ళకి అంటే ఇప్పుడు సమతామూర్తి అంటే అందరికీ దగ్గరగా అని, మిగతా ప్రజానీకం కూడా వస్తూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, వీళ్ళకు ఉన్నట్టే వాళ్ళకు కూడా దర్శనం లేదంటే దీన్ని ఆస్వాదించే భాగ్యం ఉంటుందా? మామూలుగా ముఖ్యమంత్రులు అందరూ వస్తారు, ఎంతమంది వస్తారు ఏమొస్తారని త్రాస సంగతి, కానీ అందరికీ దర్శనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే 108 దివ్య దేశాలు దర్శనం ఇప్పుడు లేదు. 14వ తారీఖు ప్రతిష్ఠా కార్యక్రమం, ఆ ప్రతిష్ఠా కార్యక్రమం వరకు కూడా ఎవరికీ దర్శనాలు ఉండవు. మామూలుగా బయట నుంచి మొన్నటిదాకా భక్తులు చాలామంది వస్తే వాళ్ళందరికీ బయట నుంచి దర్శనాలు అయితే చేయించేశాం, వాళ్ళందరూ బయట నుంచి చూసేశారు. కానీ లోపల మూర్తి దర్శనం మాత్రం ప్రతిష్ట అయిన తర్వాతే అనమాట, అవన్నీ ప్రతిష్ట అయింది. హోమాలు అందరూ చూడొచ్చు, అందరూ చూడొచ్చు. ఉభయదారులుగా ఉండేవారు లోపల యజ్ఞశాలల దగ్గర ఉంటారు, మిగతా వాళ్ళు దర్శనం చేసుకుంటారు, చక్కగా ప్రసాదాలు తీసుకుంటారు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూర్చుంటారు, సంకల్ప మండపంలోకి వెళ్ళి అక్కడ ఎవరైనా ఉభయదారులు ఉన్నట్లయితే వాళ్ళు వెళ్ళి కంకణం కట్టించుకోవచ్చు. ఆవు నీతికి ఎవరైనా ఒక కంకరించేసాక వాళ్ళు వెళ్ళి అక్కడ కంకణం
కంకణం కట్టించుకుని సంకల్పం తీసుకోవచ్చు, ఇలా అన్ని ఏర్పాట్లు చేసి పెట్టారు. అంటే వచ్చే జనాభా కూడా మనం ఊహించమేమో ప్రతిరోజు వచ్చే వాళ్ళకి, అంటే ఈ పనుల్లో కూడా ఈ పూజల్లో కూడా భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది ఒక రోజంతా ఉండి. అన్ని పూజలు అందరూ సేవించుకోవచ్చు కదమ్మా, యజ్ఞం మనం అందరం సేవించుకోవడానికి కదా యజ్ఞం ఉంది. ఏ పూజనైనా సేవించుకోవాలి అనుకోండి, అంటే కైంకర్య పరులుగా ఉన్నవాళ్ళు యజ్ఞంలో ఉంటారు, మిగతా వారు దర్శనార్థులే వచ్చిన వారందరూ దర్శనం చేసుకోవడానికి పెద్ద యాగశాల దగ్గర ప్రధాన యాగశాల రహదారి. ఇప్పుడు ఏ యాగశాలకైనా మధ్యలో చూడండి, చిన్న చిన్న యాగశాలల దగ్గర 18 అడుగులు గ్యాప్ ఉంటూ ఉంటుంది, దానికి మధ్యలో 36 అడుగుల గ్యాప్ ఉంటుంది. ప్రధాన యాగశాల దగ్గర మాడ వీధుల్లాగా ఏర్పాటు చేసిన వాడికి 72 అడుగులు ఉంటుంది అన్నమాట. ఆ వీధుల్లోంచి అందరూ చక్కగా వెళ్ళొచ్చు, గోపూజలు చేసుకోవచ్చు, గోవులను దర్శించుకోవచ్చు, అందరూ ప్రతివాడు భాగస్వామి అయ్యేలాగా ఇక్కడ వ్యవస్థ ఉంది. అయితే ఇక్కడ స్వామి గురుమూర్తి సమతామూర్తి ఎవరైతే ఉన్నారో అది ఇక్కడ తెలంగాణలోని శంషాబాద్లో భూమి మీద, అంటే ఇది భారతదేశంలో కాదు అసలు భూమండలం మీద ప్రతిష్ఠించిన విగ్రహంగా చూడాలి. కానీ నాకు ఒక్కటి అడగాలనిపిస్తుంది, ఎందుకు చినజయ స్వామి గారినే అడుగుదాం అనుకున్నాను. ఆయన పుట్టింది తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో, అక్కడ ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలి అన్న భావన ఎందుకు రాలేదంటారు? ఇక్కడ ఎందుకు సంకల్పం, ఇక్కడ ఎందుకు సిద్ధించింది? మనకి ఇక్కడ చేయమని కార్యక్రమాన్ని ఇదివరకు మనకి ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అని ఈరోజు మనం అనుకుంటున్నాం, కానీ ఇదివరకు అంతా ఇది తెలుగునాట కదా. తూర్పుగోదావరి జిల్లాలో పుట్టారు, ఇంకో చోట పుట్టారని కాదు. ఒక నది ఒక చోట పుట్టిన తర్వాత ఆగకుండా ప్రవహిస్తూ ఉంటుంది, అది సముద్రంలో కలవడమే తన లక్ష్యం. వెళ్ళే మార్గంలో ఉండే వాళ్ళందరి దాహార్తిని తీరుస్తుంది. జీఆర్ స్వామి వారు కూడా ఒక నది లాంటివారు, గురువు అనేవారు ఎప్పుడైనా ఏ గురువు అయినా సరే ఒక నది లాంటివారు. వాళ్ళని ఒక ప్రాంతానికి చెందినవారు అని అనం. గోదావరి పుట్టింది ఒక ప్రాంతమైనా, కృష్ణ పుట్టింది ఒక ప్రాంతమైనా, నేను కృష్ణాతీర నివాసినండి అంటాడు. కృష్ణాతీరం ఎక్కడుంది? ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ఉందా? అనే చోట్ల ఉంటుంది. అందువల్ల ఆ తీరంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ తీర ప్రాంత వాసి అయినప్పటికీ కూడా గురువు ఎప్పుడు ఒక స్థలానికి పరిమితం కారు, గురువు అపరిమితం అన్నమాట. ఇప్పుడు చూడండి, రామానుజుల వారు ఎక్కడో తమిళనాడు పుట్టారు, శంకరాచార్య వారు ఎక్కడో కేరళలో పుట్టారు. పుట్టినంత మాత్రాన వారిని కేరళకి పరిమితం చేస్తున్నావా? చేయట్లేదు కదా. వారు అన్ని ప్రాంతాల్లో వారిని స్వీకరిస్తున్నాం, శంకర భగవత్పాదుల వారిని కానీ రామానుజుని కానీ అలా తీసుకుంటున్నాం కదా. అలాగే మనం దేవతల్ని తీసుకుంటే ఇప్పుడు చాలామంది ఒక్కొక్క దేవతని చూస్తున్నారు. ఇప్పుడు భద్రికాశ్రమంలో బద్రీనారాయణుడు ఉన్నా ఆయన అక్కడవాడు, మనకి మన దగ్గర రాలేదు కదా, ఆయన బద్రీలో పుట్టాడు కదా అనుకోవట్లేదు కదా. మనం ఇళ్ళకి ఫోటో పెట్టుకుంటాం, మన ఇంట్లో ఉంటుంది, మనం ఆరాధిస్తాం. రంగనాథుడు తమిళనాడులో ఉన్నాడు కదా అని ఆగట్లేదు, అక్కడికి వెళ్తున్నాం కదా. ఎవరికి ఎక్కడ దాహార్తి ఉంటుందో దాహార్తి తీర్చుకోవడానికి ఆ నది దగ్గరికో అక్కడ ప్రదేశానికో వెళ్ళినట్టుగా గురువు కూడా అన్ని ప్రాంతాలకి చెందినవారు, ఒక భాషకి ఒక దేశానికి పరిమితం కాదు. అందువల్ల ఎక్కడ ఏ ప్రాంతం వారైనా ఆయన పొందొచ్చు. నెక్స్ట్ రెండో ప్రశ్న, ఇక్కడే ఎందుకు పెట్టారు, ఆంధ్రాలో ఎందుకు పెట్టలేదు అనే ప్రశ్న కూడా మీకు రావచ్చు. పూర్వం రాజధానిగా మనకి చక్కగా హైదరాబాద్ ఉండేది, అప్పట్లో అంతా ఒకటే కదా. అలా ఉన్నప్పుడు ఇక్కడ పెడితే బాగుంటుంది అనే సంకల్పం రావడానికి ఒక ప్రతీక కూడా ఉంది. ఇది కేవలం ఏదో మనిషి ఆలోచన కాదు, దైవ ప్రేరణ. ఎలాగంటే 2003లో వేకాళ మండపం కొట్టేశారు, మీకు తెలుసు. ఆ వేకాళ మండపం కొట్టేసిన తర్వాత స్వామివారు అందరికీ ప్రేరణ ఇస్తూ మన జీఆర్ స్వామివారు ఎంతోమంది స్వామీజీలందరినీ పిలిపించి వాళ్ళందరికీ కూడా కొంత ఓరియంటేషన్ ఇచ్చారు, సాధు సమ్మేళనం చేశారు. అందరూ వైష్ణవ స్వాములు చాలామంది, సుమారు 108 పైచిలుగ్గా వచ్చారు. అయితే స్వామివారు ఇక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేసి ఒక ఆశ్రమ నిర్మాణం, చిన్న కుటీరం ఏర్పాటు చేద్దామని అప్పట్లో రామేశ్వరరావు గారు అనుకోవటం, ఇక్కడ శంకుస్థాపన కోసం ఆ 108 స్వామీజీలనే పిలిచారు. ఆ 108 మామిడి చెట్లు 108 వేయించి ఇక్కడ ఆరంభిద్దాము, శంకుస్థాపన అదే శంకుస్థాపనగా భావించి కుటీర నిర్మాణం చేద్దామని సంకల్పించారు. 108 స్వామీజీలు ఇక్కడికి వచ్చారు, అంతమంది మామిడి చెట్లు నాటారు. ఎక్కడ 108 మామిడి చెట్లు నాటారో ఆ స్థానంలోనే 108 దివ్యక్షేత్రాలు వచ్చినాయి. అంటే మహనీయులైన పెద్దల యొక్క పాద ప్రసారం ఎక్కడ సాగిందో దానికి అంత ప్రభావం ఉంటుంది అనేది ఒకటి. అప్పుడు ఎవరూ అనుకోలేదు, అది 2004 కదా. 2004లో ఇంకా శతాబ్దే రాలేదు జీఆర్ స్వామి వారిది. శతాబ్ది రానప్పుడు ఇంకా సహస్రాబ్ది గురించి ఏమాలోచిస్తాం? సహస్రాబ్ది ఆలోచించింది 2009 తర్వాత. రామాజు వారి 1000 పండగ వస్తుంది, ఏదన్నా చేయాలి, శతాబ్ది చేశాం కదా సహస్రాబ్ది కూడా చేద్దాం అనే ఊహ అప్పుడు వచ్చింది. సరే అదడి పెట్టేస్తే వెంకటేశ్వర స్వామి కార్యం బాగా సాగాలనే ఉద్దేశంతో స్వామివారు అందరితో నామలేఖనం చేయించారు, నమో వెంకటేశాయ. ఆ నామలేఖనం ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, అమెరికా, దుబాయ్, ఇన్ని ప్రాంతాల్లో వాళ్ళు, ఆస్ట్రేలియా ప్రాంతం వాళ్ళంతా రాసింది. పుస్తకాలు మనకు వచ్చినాయి, 11,00,000 నామం వచ్చింది పుస్తకాలు. ఆ నామాలన్నీ వచ్చిన
పుస్తకాలన్నింటినీ తిరుమలలోనే నిక్షిప్తం చేసి ఒక స్తూపం, రామనామ స్తూపంలా ఒకటి ఏర్పాటు చేయాలనుకున్నారు స్వామివారు. అయితే అక్కడ మనం చేయటం మళ్ళీ ఎవరిని అడుగుతాం ఏమిటి ఇవన్నీ ఎందుకు లేనని ఆ నామాలన్నింటినీ మనాశ్రమంలోనే భూమిలో నిక్షిప్తం చేసి దాని మీద తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఉండే గోపురం ఆనంద విమానాన్ని ఇక్కడ నిర్మాణం చేశారు. అంటే అది నామక్షేత్రం, భగవంతుని వెంకటేశ్వర నామక్షేత్రం అనమాట. అన్ని కోట్ల నామాన్ని రాసిన ప్రభావం అక్కడ ఉంటుంది కానీ అక్కడ వెళ్ళిన వాళ్ళకి ఆ వైబ్రేషన్స్ మంచి శక్తిని ఇవ్వాలి అనే ఉద్దేశంతో అక్కడ వేశారు. అది 2013 ఆ ప్రాంతాల్లో అప్పటికి కూడా లేదు. ఆ స్థానంలోనే 108 విదేశాలు రామానుజ వారు వచ్చారు. మీరు 108 విదేశాలు వెనకతలు చూస్తే మీకు అక్కడ రామానుజ వారి పక్కన అటు వెనక పక్క భాగంలో ఆగ్నేయంలో మనకు కనపడుతుంది ఈ ఆనంద విమానం. అందువల్ల నేను అనుకుంటాను ఎవరో స్థలం ఇచ్చారు ఏదో ప్రేరణ అని అనుకోవట్లేదు. స్వామీజీ భావించిన ఇదే భావన ఏమిటంటే కేవలం ఇటు పెద్ద అటు వెంకటేశ్వర నామ మహిమ అలాగే ఈ మహిమ పెద్ద అందరూ అడుగు పెట్టడం ఈ రెండింటి ప్రభావమే.